ప్రపంచ ఏమండి ఒక గొప్ప చక్రవర్తి ఎవరండి, ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి. ప్రపంచం అంతటిని జయించుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు. అంత గొప్ప అలెగ్జాండర్ చక్రవర్తి తన సైన్యంతో యుద్ధము చేయించగలడు, తను ప్రత్యక్షంగా యుద్ధం కూడా చేయగలడు. అటువంటి సమయంలో ఒక రోజున భీకరమైన పోరు జరుగుతూ ఉంది. అలెగ్జాండర్ చక్రవర్తి కూడా శత్రువుతో వీరోచితంగా పోరాడుతూ ఉన్నాడు. అదే అలెగ్జాండర్ చక్రవర్తి పోరాడుతూ ఉంటే ఆ పక్కనే అలెగ్జాండర్ చక్రవర్తిలో ఆ యొక్క సైన్యంలో ఒక సైనికుడు ఉన్నాడు. వాడు యుద్ధం చేస్తున్నాడు, ఎల్లగా అంటున్నాడంట. అంటూ ఉంటే సడన్గా అలెగ్జాండర్ చక్రవర్తిలో చూశాడు, ఏయ్ ఏంట యుద్ధం చేసే తీరు, ఎందుకు అలా భయపడుతున్నావు, నీ పేరేంటి అని ఇలా యుద్ధం చేస్తుంటే, నా పేరు అలెగ్జాండర్ సార్ అని అన్నాడంట. వెంటనే అలెగ్జాండర్ చక్రవర్తి ఏమన్నాడు తెలుసా, అయితే పేరన్న మార్చుకో, లేకపోతే యుద్ధం చేసే తీరన్న మార్చుకో అని చెప్పి అన్నాడంట. ఎందుకోసం అంటే నువ్వు పెట్టుకున్నది అలెగ్జాండర్ పేరు, అలా అలెగ్జాండర్లా యుద్ధం చేయకుండా నువ్వు కత్తితో భయపడతా ఉన్నావు అని చెప్పి అన్నాడు. అలాగే దేవుని పేరు పెట్టబడిన నువ్వు ఎప్పుడు భయపడకుండా యుద్ధం చేసే సైనికుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. సో కనుక ఈరోజున నిజమైన దేవుని ఎరిగిన బిడ్డగా మన జీవితంలో దేవుడు కోరుకునే రెండవ గొప్ప లక్షణం ఏంటంటే, దేనికైనా భయపడితే అటువంటి వారు దేవుని సైన్యంలో ఉండలేరు, వారు విజయాలను చూడలేరు. క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి దేశాలని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఇండియాపై గెలుస్తారని అనుకుంటున్నారా అనేటప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు, ఎస్ మేము ఇండియా మీద గెలుస్తాము, ఎందుకోసమంటే మా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ కూడా మంచిగా ఫిట్గా ఉన్నారు, మాది మొత్తం టాప్ లైన్ ఆర్డర్ అంతా చాలా బాగుంది, బౌలర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు, మీరు లాస్ట్ టైం కూడా చూశారు కదా బంగ్లాదేశ్ కానీ లేకపోతే జింబాబ్వే మ్యాచ్లు కూడా మేము గెలిచేసాము, సింపుల్గా వారి మీద గెలిచేసాం, ఇప్పుడు ఆల్రెడీ రెండు మ్యాచ్లు గెలిచేసాం కనుక మేము ఇండియా మీద కూడా చాలా సింపుల్గా గెలిచేస్తాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే, ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ కనుక వాటిని విన్నారనుకో అనుకోండి, అది వాళ్ళ మైండ్లో పనిచేస్తుంది అనమాట. అమ్మో వాళ్ళు ఆల్రెడీ టాప్ ఆర్డర్లో ఉన్నారంట, మంచి ఫామ్లో ఉన్నారంట అని ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాట్ తడబడతా ఉంటుంది, వారి బాల్ తడబడతా ఉంటుంది, వాళ్ళు ఆటోమేటిక్గా ఫీల్డింగ్లో జారిపోతూ ఉంటారు. సో దాని అంతటి కారణం ఏంటంటే, మాటల ద్వారా ముందు మాకెంత బలం ఉంది అని ప్రత్యర్థులకి చెప్పడం ద్వారా వాళ్ళలో చిన్న బెరుకు అనే దాన్ని పుట్టిస్తూ ఉంటారు. అది ప్రత్యర్థి యొక్క పన్నాగం. అందుకనే నువ్వు ఓటమి పాలైపోవాలని అపవాది ఎప్పుడు చూసినా ప్రతి పరిస్థితిని నీకు చూపిస్తూ ఉంటాడు. అందుకే పదే పదే నేను చెప్తా ఉంటాను, నీ అనారోగ్యాలను చూపిస్తాడు, నీ బలహీనతలను చూపిస్తాడు, నీ బీపీని చూస్తాడు, నీ యొక్క షుగర్ని చూపిస్తాడు, ఊడిపోయిన నీ వెంట్రుకల్ని చూపిస్తాడు, ముడతలు పడ్డ నీ స్కిన్ను చూపిస్తాడు, పెరిగిపోయిన నీ వయస్సును చూపిస్తాడు, తరిగిపోయిన నీ నిధుల్ని చూపిస్తాడు. వాటన్నిటిని చూపించడం వలన ఎన్నాళ్ళ నువ్వు చేయలేవు, ఇంతకుముందు అంత వయస్సు నీకు లేదు, ఇంతకుముందు అంత బలం నీకు లేదు, ఇంతకుముందు అంత ఫైనాన్షియల్ సోర్సెస్ నీకు లేవు, ఇవన్నీ నీకు ఎప్పుడైతే చూపించాడో వెంటనే నువ్వు ఇంకా ఈ యుద్ధాన్ని నేను చేయలేను అని ఆగిపోతావు. కానీ ఒక్కసారి ఎప్పుడైతే యుద్ధం యెహోవాదైన దేవుని వైపును చూస్తావో వెంటనే ఆ దేవుడే నా సోర్స్ అని చెప్పి వెంటనే నువ్వు ధైర్యంతో యుద్ధం చేయగలుగుతావు.